నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ప్రస్తుతం అస్థిరమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఒకరోజు భారీ వర్షం కురుస్తూ ఉంటే మరొక రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మరొక రోజు ఎండ కాస్తూ ఉంటే మరొక రోజు దుమ్ము తుఫానులు వచ్చి దృశ్యమానత తగ్గుతూ ఉంది. తాజాగా కువైట్ లోని వాతావరణ శాస్త్రవేత్తలు కువైట్ లో ప్రస్తుతం ఆల్స్ కప్ కు సీజన్ ప్రారంభమైందని చెప్పి కువైట్ ప్రస్తుత కాలానుగుణ పరివర్తన కాలాన్ని ఎదుర్కొంటూ ఉంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఏప్రిల్ ప్రారంభం వరకు ఈ కాలాన్ని ఆల్ సబ్కు సీజన్ అని పిలుస్తారు. ఇది సాధారణంగా ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే ఆల్ సరాయత్ వార్షిక వాతావరణానికి ముందు సంభవిస్తూ ఉందని చెప్పి మే నెల మధ్యకాలం వరకు సరాయత్ సీజన్ కొనసాగుతూ ఉందని చెప్పి ఈ కాలంలో కువైట్లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తూ ఉంటే మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని చెప్పి అలాగే ఈ రోజు ఉన్న ఉష్ణోగ్రత రేపటికి మారిపోతూ ఉంటాయి, వాతావరణ పరిస్థితులు అస్థిరంగా కొనసాగుతాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క సీజన్ కాలంలో మనం చూసుకుంటే వాతావరణాన్ని అంచనా వేయలేమని చెప్పేసి ఒకరోజు వాన కురవచ్చు, మరొక రోజు కురవకపోవచ్చు, ఒకరోజు దుమ్ము తుఫాను రావచ్చు, మరొక రోజు రాకపోవచ్చు అని చెప్పేసి ఏప్రిల్ ప్రారంభం తర్వాత మళ్ళా వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.